మీరు క్రికెట్ టోర్నమెంట్ చూస్తే వరల్డ్ కప్ కానీ ఏదైనా ఒక కప్ టోర్నమెంట్కి పోతున్నప్పుడు ఒక 10-15 టీములు ఆ టోర్నమెంట్కి వస్తున్నాయని మనందరం పేర్లు చూస్తే ఎవరైతే అండర్ డాగ్ గా ఆ టోర్నమెంట్లోకి అడుగు పెడతారో వాళ్ళ మీద ఎవరి కాన్సన్ట్రేషన్ ఉండేది సాయి గారు. సింపుల్గా వాళ్ళు మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి చివరి కప్పులు కూడా గెలుచుకొని పోతారు. బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి టీములు అన్నీ కూడా మీరు చూస్తే క్వార్టర్ ఫైనల్ కంటే ముందు ఇంటికి పోవడం అనేటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఎందుకంటే ఆ టీం మీద ఫోకస్ ఉంటుంది, ఆ టీంలో ఆడుతున్న సభ్యుల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఆ టీంని అన్ని పక్కల నుంచి అందరూ టార్గెట్ చేస్తారు. ఇందాక మీరు చెప్పినటువంటి నలుగురిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెసిఫిక్గా టార్గెట్ చేసింది. ఎవడు గెలవని ఎవడు జావని సంబంధం లేదు, ఫస్ట్ అయితే ఈ నలుగురు అసెంబ్లీకి రాకుండా చూడాలి అని కంకణం కట్టుకొని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి, ప్రత్యేకంగా పోలీస్ అధికారులను పెట్టి, ప్రత్యేకంగా నిధులు పంపించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడుగడుగున అవమానాలకి ఇబ్బందులకి గురి చేస్తూ మా ఓటమి కోసం కంకణం కట్టుకొని పనిచేసినారు. మా ముఖాలు అసెంబ్లీలో చూడొద్దని ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. పాపమైనక ముఖ్యమంత్రి కూర్చునే ప్రజలు దూరం చేసిండ్రు. సో ఓకే, బట్ మీరు ఇదే పని దుబ్బాక ఉప ఎన్నికప్పుడు కూడా చేశారు, హుజురాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా చేశారు. ఉప ఎన్నికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెవర్ ఎక్స్పెక్టెడ్ రఘునందన్ రావు గెలుస్తాడని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. కొంచెం అతి విశ్వాసం, 30 నుంచి 40,000 ఓట్లు వస్తాయి, మా ఊర్లో బీజేపీ గెలుస్తుందా, దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందా, ఇక్కడ నక్సల్స్ భావజాలం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ పల్లెటూర్లు ఉంటాయి, బీజేపీ అంటే పట్టణంలో ఉండే పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ, ఈడ ఊర్లలో ఆడగెళ్తుంది బీజేపీ, రఘునందన్ కష్టపడుతుంది కాబట్టి ఇంతకుముందు 30 వచ్చినాయి ఈసారి 40 వస్తాయి అని చెప్పి వాళ్ళు అతి విశ్వాసంతో అహంకారపూరితమైనటువంటి విధానంతో పోయినారు. ఎందుకంటే అంతకంటే ముందు బీఆర్ఎస్కి అప్పుడు టీఆర్ఎస్ అనే బిరుద్దం సాయి గారు, అంతకంటే ముందు టీఆర్ఎస్కి 2014 నుంచి ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు సార్. కాంగ్రెస్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా వారి శ్రీమతిని నిలబెడితే కూడా బీఆర్ఎస్ నే గెలిపించుకున్నారు వాళ్ళు. దట్ వాజ్ దేర్ ఎలక్షన్ ఇంజనీరింగ్. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ఎంపీ ఎమ్మెల్యే రెండు గెలిచి ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీ ఉంచుకుంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా వాళ్ళే లాక్కోగలిగారు బై ఎలక్షన్స్లో. టీఆర్ఎస్కి ఓటమి అనేది ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి ఓటమిని టీఆర్ఎస్కి చూపించింది ఎవరంటే రఘునందన్ రావు. ఉప ఎన్నిక లోపల దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో వాళ్ళకి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటి ఓడగొట్టవచ్చు, పల్లెటూర్లలో కూడా ఓడగొట్టవచ్చు, వాళ్ళ సొంత ఊర్లో కూడా ఆఖరికి సిద్దిపేట జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టవచ్చు అనేది రఘునందన్ రావు అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద పోటీ చేసి వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పిండు. అది జరిగిన తర్వాత అసలు వాళ్ళు ఊహించలేకపోయింది, ఇట్లా కూడా జరుగుతుందా, మమ్మల్ని కూడా ప్రజలు వద్దనుకుంటారా అని అనుకున్నారు. తర్వాత జేహెచ్ఎంసీ ఫలితాలు చూసారు, తర్వాత హుజురాబాద్ ఫలితాలు చూసారు. ఒక్కొక్క ఎన్నికకి వాళ్ళు స్ట్రాటజీ మార్చిండ్రు. రఘునందన్ రావు గెలిచిన తర్వాత 4 నెలలకు జరగాల్సినటువంటి జిహెచ్ఎంసీని 2.5 నెలలు ప్రీపోన్ చేసి ముందు ఎలక్షన్స్ పెట్టుకున్నారు సాయి గారు, మీకు తెలుసు. జిహెచ్ఎంసీలో దెబ్బ తాకిన తర్వాత అనుకోని పరిస్థితులలో రాజేందర్ గారిని బయటికి పంపిస్తే వారు అప్పుడు ఉన్నటువంటి వాతావరణం అంతా చూసి భారతీయ జనతా పార్టీలోకి వస్తే హుజురాబాద్లో దళిత బంధు లాంటి ఒక కొత్త స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి అని మనం చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసినాం. టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపవచ్చు, అది బీజేపీతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం లోపల దుబ్బాక ఉప ఎన్నిక కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, హుజురాబాద్ ఎన్నిక ఫలితం కానీ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో వచ్చినటువంటి మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. మునుగోడు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా ఏడాది ఈ రాష్ట్రంలో నేను అధికారంలో ఉండలేను, ఒక ఎమ్మెల్యేని కూడా నేను కాపాడుకోలేను, టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అనే భయానికి ఊరికి ఒక ఎమ్మెల్యేని పంపించి మునుగోడు లైఫ్ అండ్ డెత్ కొట్లాడి వాళ్ళు గెలిచిండ్రు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఒక మజా దొరికింది. ఏమని? పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, ఓటర్లకి డబ్బులు ఎట్లా పంచాలి, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయము మునుగోడుతోటి వాళ్ళు సఫలీకృతమయ్యారు. దుబ్బాక దే ఫెయిల్డ్, జిహెచ్ఎంసీ దే ఫెయిల్డ్, ఇంటికి 10,000 ఇస్తామన్నారు జిహెచ్ఎంసీలో వరదలు వచ్చిన వాళ్ళందరికీ, అట్లా పైసలు వంచి గెలుద్దామని చూసారు, దే ఫెయిల్డ్. ఇంటికి 10 లక్షలు ఇచ్చి దళిత బంధు అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి హుజురాబాద్ గెలుద్దామని చూసిండ్రు. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయింది ఎక్కడ? మునుగోడులో సక్సెస్ అయినరు. ఎట్లా సక్సెస్ అయినరు? ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టిండ్రు, ఇంటికి ప్రతి ఓటర్కి ఇన్ని పైసలోని ఫిక్స్డ్గా ఓట్లు పంచి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎన్నికను గెలిచిరు. సో అక్కడ బీఆర్ఎస్కి ఒక మజా వచ్చింది, ఓహో ఎన్నిక గెలవాలి అంటే ప్రతి ఓటర్కి నేరుగా డబ్బులు ఇచ్చేస్తే ఓటర్లు మనకి ఓట్లేస్తారు, దానికి మన యంత్రాంగాలు ఉన్నాయి. మనకి ఏమున్నాయి? పల్లెటూళ్ళకి పోతే మహిళా సంఘాలను ఆర్గనైజ్ చేసేందుకు సీఏ గ్రూపులు ఉంటాయి, సీఏని పిలుస్తారు. మీ ఊర్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? 75 గ్రూపులు ఉన్నాయి. అంటే గ్రూపులో ఎంతమంది ఉంటారు సాయి గారు? 10 మంది ఉంటారు. 10 మంది సీఏకి ఏం చెప్తారు? 10 మందికి 5,000 అంటే మనిషికి ₹500 ఇచ్చేయి. సో ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఓకేనా సార్? మీ ఊర్లో 75 గ్రూపులు ఉన్నాయి, మనిషికి 5,000 చొప్పున. ఒక గ్రూప్లో 10 మంది ఇంటూ 5,000 అంటే గ్రూప్కి 50,000. గ్రూప్ కి 50,000 చొప్పున 75 గ్రూపులు ఉన్నాయి. 75 గ్రూపుల డబ్బులు ఎక్కగట్టే ఆమెకు పంపించేస్తారు. ఆమె అందరిని పిలిచినట్టు రోజు ఇంటికి పిలుస్తారు, ఆమె ఇంటికి రోజు లేడీస్ వస్తారు, గ్రూప్లో పైసలు పంచుకుంటున్నాము అంటారు. వాళ్ళు సింపుల్గా డబ్బులు పంచేసారు. సో ఇది మహిళలతో ఆర్గనైజ్ చేసారు. తర్వాత ఏం చేసారు, వాళ్ళ పార్టీకి సర్పంచులు కొనుక్కొని, సర్పంచులు ఉంటారు కదా, సర్పంచ్కి చెప్పారు, అరే ఫిబ్రవరిలో ఎలక్షన్లు వస్తాయి రవారి, నువ్వు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా, గెలవాలంటే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లు ఉన్నాయి, ఓటుకు 1000 రూపాయలు ఇస్తా, 10 లక్షలు తీసుకపో, ఖర్చులకు నీకు 2 లక్షలు ఇస్తా, నువ్వు ఇళ్ళకెళ్ళి ముట్టకు, ఈ 2 లక్షలు ఇటు ఉంచుకో, ఈ 10 లక్షలు ఇంటికి 1000 రూపాయలు వంచు. ఆయన ఏం చేసిండు, గ్రామ పంచాయతీ కారోబార్లు, వర్కర్లు, మస్కూరోళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు అందరిని పెట్టి మనిషికి 100 మందికి 10 మందిని పిలిచి, ఇగో తీసుకపో, 10 మందిని పిలిచి మనకి మనిషికి 50,000 ఇచ్చి ఇంట్లో పట్టి పంపించేసేయండు. ఓకే, సో దిస్ ఈజ్ అ మెకానిజం దే డెవలప్డ్ ఇన్ మునుగోడు. దాన్ని ఏం చేసారు, ఇప్పుడు రఘునందన్ రావు మీద, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారి మీద, బండి సంజయ్ గారి మీద, అరవింద్ గారి మీద ప్రత్యేకంగా ప్రయోగించి 28 ఈవినింగ్ దాకా ఈ 4 సీట్లు మేమే గెలుస్తున్నాం సార్, 28 ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి ప్రచారం అయిపోయేదాకా మేమే గెలుస్తున్నాం, 28 ఈవినింగ్ 5 o'clock తర్వాత పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు, సర్పంచులు రంగంలోకి వచ్చారు, అంబులెన్సులు వచ్చినాయి, టీనీస్ వెహికల్స్ వచ్చినాయి, మొత్తం వెహికల్స్ వచ్చినాయి, పైసలు వచ్చేసినాయి. సర్పంచులు బాధాప్తా పిలుచుకుంటే మనిషికి ఇంట్లో ఎందరు ఉన్నారు, 5,000 తీసుకుపోని ఇచ్చేస్తారు. పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయని మేము పోలీసు వాళ్ళని పంపించి మా ఓళ్ళు పోయి ఇంటి చుట్టూ నిల్చుంటే 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మనోళ్ళ మీదనే లాఠీచార్జ్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి